అండ్ లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఒక యాప్ గురించి మీకు ప్రీవియస్లో చెప్తాను అన్నాను, మేక్ మనీ. ఈ యాప్ పేరు వచ్చేసి, సో ఈ యాప్లో వర్క్ ఏంటి, వాట్ ఈస్ వాట్ ప్రాసెస్ అంతా తెలుసుకుందాం. సో యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెయిల్ మీద సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. మెయిల్ మీద సైన్ ఇన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అండ్ రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది. రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకుంటే మీకు 5 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ యాప్లో ఏ విధంగా వర్క్ చేయాలి, మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ విత్డ్రా మనీ అని చెప్పు ఉంది కదా, సో విత్డ్రా మనీ దగ్గర మనకి పేటిఎమ్ బ్యాంకు ఈ విధంగా పేపాల్ కూడా విత్డ్రా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్ ద స్టార్టింగ్ టైంలోనే మీ ఫ్రెండ్స్ అందరికీ తొందరగా రిఫర్ చేసుకోండి. ఇప్పుడు టాస్క్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పు అండ్ ఓపెన్ అని చెప్పి కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ 4 యాప్స్ ఉంటాయి. సెల్ఫ్ ఎర్నర్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో చెప్తున్నాను. సో 4 యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒక్కొక్క యాప్ని మనం ఇన్స్టాల్ చేస్తే 1000 కాయిన్స్ వస్తాయి. ప్రజెంట్ నా దాంట్లో ఎంత ఉన్నాయి, 91,868 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో కాయిన్స్ అంటే ఎంత మొత్తం అది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ 1000 కాయిన్స్ కలెక్ట్ చేయడానికి యాప్ని ఓపెన్ చేయమంటున్నారు. సో యాప్ని ఓపెన్ చేస్తున్నాను. మినిమం 10 సెకండ్స్ అంటే ఓపెన్ చేయాలంటే ఒకసారి 10 సెకండ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత 1000 కాయిన్స్ అయితే ఎర్న్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి రీఫ్రెష్ క్లిక్ చేసుకున్నాం, మనకు కనపడుతుంది చూడండి, 92,964 కాయిన్స్ అయితే అయిపోయింది. సో ఇక్కడ విత్డ్రా మనీలో క్లిక్ చేస్తే మనకి ఎన్ని కాయిన్స్ ఎంతో చూసుకుందాం. ఇక్కడ మనకి 10 రూపీస్ అన్నారు. 10 రూపీస్ అంటే ఎంత కూడా చూద్దాం. సో 1000 కాయిన్స్ వచ్చేసి 1 రూపీ అన్నారు. అంటే ఇప్పుడు మీరు యాప్ని ఇన్స్టాల్ చేసినందుకు 1 రూపీ వచ్చింది. ఈ విధంగా మనం రిక్వెస్ట్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి పేటిఎంలోకి వెళ్ళిపోతుంది. సో దీని తరఫున పేమెంట్ ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు. సో ఎవరికో వచ్చిన ప్రూఫ్ చూపించాను మీకు ప్రీవియస్లో ఇది. సో చాలామంది పేమెంట్స్ అయితే తీసుకున్నారు, ఒక్కళ్ళ ప్రూఫ్ మాత్రమే ఇది. ఇంకా చాలామంది బిగ్ బిగ్ పేమెంట్స్ కూడా తీసుకున్నారు అండ్ మనం కూడా ఒక చిన్న పేమెంట్ అయితే తీసుకున్నాం. దాని తరఫున ప్రూఫ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో నేనైతే 10 రూపీస్ పేమెంట్ తీసుకున్నాను. స్టార్టింగ్లో గేమ్ ఆడితే 8 బాల్ పూల్ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయన్నాను కదా, దాని తరఫున కూడా నేను 2 పేమెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఓల్డ్ యాప్ని చాలామంది స్కిప్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఓల్డ్ యాప్స్ని చాలామంది ఇంకా యూస్ చేసుకోండి, మీరు కూడా డబ్బులు తీసుకోండి. అండ్ ఇందులో సెల్ఫ్ ఎర్నింగ్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ టీమ్ ఎర్నింగ్ కూడా. మొత్తం ఓవరాల్గా మొత్తం ఒకే వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి లక్కీ స్పిన్నర్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్పిన్ ద వీల్ ద్వారా మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి స్పిన్స్ కనపడుతూ ఉంటాయి. మీరు స్పిన్స్ క్లిక్ చేసుకుంటే సమ్ ఆఫ్ కాయిన్స్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో అవి మళ్ళీ మనకి పేటిఎం క్యాష్గా మారుతాయి. సో ఇలా కంటిన్యూస్గా మీరు స్పిన్ చేసుకుంటూ మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు స్పిన్స్ అయిపోతే ఇక్కడ గెట్ ఫ్రీ స్పిన్ అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా స్పిన్స్ వస్తే వీడియోస్ చూడమంటుంది. చిన్న చిన్న వీడియోసే, మరి పెద్దవేమీ కాదు. సో ఇంకా దీని ద్వారా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ కొంతమంది యూజర్స్ కలుగుతుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ వాచ్ వీడియో అని చెప్పి ఇంకో ఆప్షన్ కనబడుతుంది, అది కూడా చూస్తే మనకి సమ్ ఆఫ్ చిన్న చిన్న వీడియోస్ అనేది మీరు చూస్తూ ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి. మ్యాక్సిమం 50 వీడియోస్ ఈచ్ అప్లికేషన్. మన దగ్గర 4 యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి అని చెప్పాను. సో అప్లికేషన్ ద్వారా మనకి బెనిఫిట్ ఏంటి, వాట్ ఈస్ వాట్ మొత్తం తెలుసుకుందాం. యాప్ని క్లిక్ చేసుకుందాం. నేను ఒక యాప్ని ఇన్స్టాల్ చేశాను కదా. సో ఇక్కడ మనకి కొన్ని వీడియోస్ అయితే కనబడతాయి, వైరల్వి, హిందీవి అండ్ ఇంకోటి ఫన్నీవి సంబంధించినవి కనబడతాయి. ప్రజెంట్ అయితే అంత ఫన్నీవి లేవు కానీ స్టేటస్లు అయితే ఎక్కువ కనబడుతున్నాయి అండ్ వాట్సాప్ స్టేటస్ కానీ, వైరల్ మంచి వీడియోస్ కానీ, లవ్ స్టేటస్ కానీ అలాంటివి. సో మీకు కావాల్సిన వీడియోస్ మీరు ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వీడియోస్ అయితే కనబడుతున్నాయి, కార్టూన్ ఇవి కానీ, నార్మల్ ఇవి కానీ, బాగా ట్రెండింగ్ కానీ. ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం ఎక్కువ హిందీవి కనబడుతున్నాయి. స్టార్టింగ్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే కనపడాయి అండ్ బాహుబలి కామెడీ ఇంకా రకరకాలవి ఎన్నో కనబడుతూ ఉంటాయి. సో ఆ వీడియోని ప్లే చేయండి, జస్ట్ ఒక 10 సెకండ్స్ మాత్రమే ఆ వీడియోని ప్లే చేసుకుంటే సరిపోతుంది. 10 సెకండ్స్, 15 సెకండ్స్, అలా మీకు టైం పాస్గా ఉంటుంది, మీకు ఎర్నింగ్ కూడా వస్తుంది. ఇలా మీరు వీడియోస్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మీకు సమ్ ఆఫ్ కాయిన్స్ అయితే జనరేట్ అవుతుంది. చాలామంది నన్ను అడిగారు ప్రీవియస్లో ఇలాంటివి మంచి యాప్స్ ఏమైనా ఉంటే వీడియోస్ చేయండి. సో మేము సపోర్ట్ చేస్తాము అండ్ మాకు స్టేటస్ కానీ ఫన్నీ ఇలాంటి వీడియోస్ కావాలి, దాంతోపాటు డబ్బులు కూడా కావాలన్నారు. సో మీరు అడిగినట్టే మంచి యాప్ అయితే వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ టైంలో సూపర్ ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరికీ ఈజీగా రిఫర్ చేసుకోండి. ఎక్కువ రోజులు అయితే రన్ అవ్వదు, ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఇన్ కేసు మీకు పేమెంట్స్ రాకపోతే ఏంటి సొల్యూషన్ అది కూడా చెప్పేస్తాను. సో నన్ను అయితే అడగద్దు. ఇక్కడ మనకి కంపెనీ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, కంపెనీ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు.
సో ఇక్కడ హెల్ప్ నెంబర్ అని చెప్పి కనబడుతుంది. హెల్ప్ నెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా మీరు కామెంట్ చేసుకుంటే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ నన్ను అయితే అడగద్దు, యాప్ అయితే నాది కాదు కాబట్టి. అండ్ ఇక్కడ మీరు మై టీమ్ క్లిక్ చేసుకుంటే మీ కింద ఎంతమంది టీం ఉంది అది కూడా తెలుసుకోవచ్చు. మై టీమ్ క్లిక్ చేసుకుంటే ప్రజెంట్ అయితే నా కింద 137 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళ కింద 51 మెంబర్స్, దాని కింద 9 మెంబర్స్. ఇలా 10 లెవెల్స్ ఇన్కమ్ ఉంది. మీరు ఏం చేయకుండా మీకు మంచి ఫ్రెండ్ సర్కిల్, ఒక్క ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి, ఎంత ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ ద్వారా మీరు ఇన్కమ్ని ఎక్కువగా తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ 10 లెవెల్స్ ఇన్కమ్ కాబట్టి. అండ్ క్రెడిట్ హిస్టరీ క్లిక్ చేసుకుంటే మీ దాంట్లో ఎలా మనీ క్రియేట్ అని అది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా డెబిట్ హిస్టరీ కూడా ఉంటుంది.